మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ గా అభిమానుల్లో ఎక్కడలేని క్రేజ్ ని సంపాదించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, అందుకే అన్నయ్యతో విభేదించాల్సి వచ్చిందని, అయినప్పటికీ అన్నయ్య అంటే తనకెంతో అభిమానమని కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటల్ని భూతద్దంలో చూపించిన కొంతమంది అన్నదమ్ములు ఇద్దరి మధ్య అస్సలు పొసగడం లేదని, ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిపోయిందని, మెగా అభిమానులు చీలిపోయారని, పవన్ ఫ్యాన్స్ వేరని, చిరంజీవి ఫ్యాన్స్ వేరని ఇలా ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఇవే విషయాలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానుల మధ్య ఎన్నో చర్చలకు దారి తీసింది. కానీ ఈ వార్తలన్నింటినీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక లేటెస్ట్ గా జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అక్కడ సభల్లో తనదైన శైలిలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అన్నయ్య చిరంజీవిపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి అంత మంచోడిని నేను కాదని, తన అన్నయ్యకు అన్యాయం జరిగిందని, అన్యాయం చేశారని ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. మెగా బ్రదర్స్ ఎప్పుడు ఒకటే అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా పంపించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నాన్నకు బాబాయికు మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని ఎన్నో సార్లు చెప్పినా కొంతమంది ఏదో ఒక వార్తను అల్లుతూనే ఉన్నారని, కానీ అవన్నీ అవాస్తవాలని, మెగా ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటే అని బాబాయ్ మరోసారి తన మాటలతో ప్రపంచానికి తెలియజేశారని ఆనందం వ్యక్తం చేశారట. ఇప్పటికైనా ఇలాంటి అవాస్తవాలని ప్రచారం చేయడం ఆపండి అంటూ, అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదని వార్తలు రాసి అభిమానుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని హితవు పలికారట. మరి రామ్ చరణ్ చేసిన విజ్ఞప్తితో అయినా ఇలాంటి గాలి వార్తలకు తెర పడుతుందో లేదో వేచి చూడాలి.